ఇటువంటి నీచులు నికృష్టులు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల పైన ప్రతిపక్ష నాయకుడిగా ఒక రాజకీయ పార్టీని నడపడానికి అవకాశం కల్పించింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు ఒక్క హిందువులే కాదు అతనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ముస్లింస్ హిందువులు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు ఓటేసి ఆదరిస్తేనే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాడు ఆళ్ళతో పని అయిపోయింది నాకు హిందువుల మెజారిటీ ఉన్నారు వీళ్ళందర్నే జగన్మోహన్ రెడ్డి గారి మీద రెచ్చగొట్టాలి ఈ రెచ్చగొట్టి ఈ ఓటు నేను సంపాదిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను నాకు ఎవడ అవసరం లేదు అన్నటువంటి భావంతో అంత వయసు వచ్చి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబుని ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి ఉచ్చము నీచము లేనటువంటి దేవుడు లాంటి ఎన్టీ రామారావుకి పిల్లనిచ్చినటువంటి ఎన్టీ రామారావుకి దేవుడి రూపంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడిచి ఆయన్ని మెడపట్టి సస్పెండ్ చేసి బయటికి గెంటి పార్టీలోంచి ఆయన పార్టీని లాక్కుని ముఖ్యమంత్రి పదవిని లాక్కుని ఆయన చావుకు కారణమైనటువంటి ఈ చంద్రబాబు నాయుడు చిత్తకత్తి కుక్కలు అంటాడు ఇతను హిందువు కాదు క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు అసలు ఇతను మనిషే కాదు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి